నేను కత్తి మహేష్ గారు విజయవాడ నుంచి పీలేరు వాళ్ళ విలేజ్ కి బయలుదేరాము. మార్గం మధ్యలో మాకు యాక్సిడెంట్ జరిగింది. మార్గం యాక్సిడెంట్ జరిగిన టైంలో నేనే కార్ డ్రైవ్ చేస్తున్నాను. అన్న పక్కన సీట్ బెల్ట్ లేకుండా ఉండటం వల్ల ఆయనకి ఇంజురీస్ అయింది. నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు. సో నేనే తోన పోలీస్ హైవే పెట్రోల్ వెహికల్ లో అన్న హాస్పిటల్కి తీసుకువచ్చి అడ్మిట్ చేసుకున్నాను. అన్నకి ప్రస్తుతానికి అన్న కండిషన్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. కాబట్టి లైఫ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. కొంచెం ఏంటంటే కళ్ళు దగ్గర కొంచెం ప్రాబ్లం ఉందండి. అది దాని గురించి మెరుగైన వైద్యం కోసం మేము చెన్నై అపోలో షిఫ్ట్ చేయడం జరిగింది. సో దయచేసి మీద ఎటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా మీరు కష్టాల్లో ఉన్న మనిషి కొంచెం త్వరగా కోరుకోవాలి. నాకు వర్క్ చేయండి. ఎన్నిటప్పుడు జరిగింది యాక్సిడెంట్? 2:30 మధ్యలో జరిగింది. యాక్చువల్గా మేము థర్డ్ లైన్లో వెళ్తున్నాము. కంటైనర్ తను నిద్రపోతున్నాడో ఏంటో మాకు తెలియదు. సడన్గా థర్డ్ లైన్లోకి ఎంటర్ అయ్యాడు. సో అతని లైన్ మా లైన్లో అతను రావటం వల్ల మేము అతను చేయాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళు కూడా అదే ఇంటర్ చేశారు. వాళ్ళ విచారణలో కూడా అదే చేశారు. ఒకసారి నేను కావాలనుకుంటున్నాను.